ఇంటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ చిన్నారులు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసి వాళ్ల మీద నేరారోపణలు గురవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లకు సంబంధించి ఒక యాక్ట్ కూడా ఉంది. దాన్ని జువైనల్ యాక్ట్ అని అంటారు. ఈ జువైనల్ యాక్ట్కి సంబంధించిన విషయాల గురించి ఇవాళ చర్చిద్దాం. ముఖ్యంగా జువైనల్ యాక్ట్లో కొన్ని సవరణలు చోటు చేసుకుంటున్న సందర్భంలో వనిత టీవీ ఒక ప్రత్యేకమైన చర్చా కార్యక్రమాన్ని రూపొందించింది. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. దేవి గారు సాంస్కృతిక కార్యకర్త, నమస్కారం అండి. శివకుమారి గారు సిడబ్ల్యూసి చైర్పర్సన్. రమేష్ గారు, మహిత, నమస్తే అండి. అవంతిక, మహిత. ప్రతాప్ గారు జనవాహిని సంస్థ ప్రెసిడెంట్. శ్రీ నగేష్ గారు సేవ్ ద చిల్డ్రన్, కరవండి. మురళీమోహన్ గారు సాధన సంస్థ వ్యవస్థాపకులు, నమస్కారం. రహీముద్దీన్ గారు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్, నమస్కారం అండి. డేవిడ్ గారు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డిసిడి యూనిసెఫ్. మాధవి గారు ఉమెన్ కోఆర్డినేటర్ ఫ్రమ్ మహిత, నమస్తే అండి. నితిన్ గారు సేవ్ ద చిల్డ్రన్. అమరావతి గారు ఫ్రమ్ మహిత. వెంకటేశ్వర్లు గారు దివ్య దిశ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్. వెంకటరెడ్డి గారు ఎంబి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్. సదానంద్ గారు ఫ్రమ్ మహిత. ముందుగా రహీముద్దీన్ గారు మీరు చెప్పండి, అసలు జువైనల్ చట్టం ఏం చెప్తుంది? 18 సంవత్సరాల్లో పిల్లల హక్కులను కాపాడడం కోసం ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది ఒకటి రూపొందించబడింది. అంటే ఇంటర్నేషనల్ సిఆర్సి ప్రకారం చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ను బేస్ చేసుకొని జువైనల్ జస్టిస్ యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది. డేవిడ్ గారు మీరు చెప్పండి, అంటే 18 సంవత్సరాల వయసులోపు పిల్లలందరినీ పిల్లలుగా ట్రీట్ చేయాలి, వాళ్ళు ఒకవేళ వాళ్ళ మీద నేరారోపణ జరిగినప్పటికీ వాళ్ళకంటూ శిక్షలు సాధారణ కోర్టులో కాకుండా జువైనల్ కి సంబంధించిన కోర్టులోనే వాళ్ళకి నేరారోపణ జరిగినప్పటికీ వాళ్ళకి శిక్ష అమలు కూడా ఆ ప్రకారమే జరగాలి అని. అయితే దాంట్లో ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ పరివర్తనలో మార్పు తీసుకురావడానికి కోసమే వీళ్ళకంటూ ప్రత్యేకించి ఈ చట్టం తీసుకురావడం జరిగింది కదా, నిజంగా అదంతా అలాగే అమలు అవుతుంది అంటారా? అమలు కావడం లేదు, కానీ అంటే టైటిల్లో యాక్ట్లో టైటిల్లో చూస్తే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు. తర్వాత ఆ యాక్ట్ యొక్క పూర్తి ఫోకస్ ఈజ్ ఆన్ ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రెస్టరేషన్. ఈ మూడు అనేటి సరిగా ఆ సీక్వెన్స్లో జరుగుతలేదు. ఫస్ట్ జస్టిస్ రావడం లేదు, జస్టిస్ వచ్చినా కానీ దాంత కరెక్షనల్ సర్వీసెస్లో కానీ రీహాబ్ సర్వీసెస్లో కానీ కరెక్ట్ ప్రాసెస్ జరగడం లేదు. మొన్న నిర్భయ కేసులో కూడా ఆ చైల్డ్ చాలా మంత్స్ నుంచి, మేబీ దాదాపు ఒక ఇయర్ నుంచి ఈ వాజ్ ఆన్ ద రోడ్ అండ్ ఈ వాజ్ గోయింగ్ అరౌండ్. అయితే ఒకవేళ హీజ్ ఆయన పరిస్థితి చూస్తే హీ వాజ్ చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. సో అలాంటి సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లనే ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఓకే, దేవి గారు మీరు చెప్పండి, ఇప్పుడు నిర్భయ కేసు చూసుకుంటే డేవిడ్ గారు ప్రస్తావించినట్టుగా అందులో మిగిలిన నేరస్తులతో పాటుగా సరిసమానంగా ఇంకా కొంచెం కర్కశంగానే ఈ అబ్బాయి రియాక్ట్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. వేర్ హీ హ్యాస్ ఓన్లీ 16 ఇయర్స్. మనకి తెలిసినంతవరకు 18 ఇయర్స్ లోపు పిల్లల్ని బాలలుగా పరిగణించాలి, వాళ్ళకి శిక్ష అనేది వాళ్లతో సమానంగా మిగతా వాళ్లతో సమానంగా వేయకుండా ఉండాలి అన్న చట్టం ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత కర్కశంగా బిహేవ్ చేస్తున్న ఇలాంటి పిల్లల విషయంలో ఎలాంటి శిక్షలు అనేవి అమలు కావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఏవైతే సవరణలు వస్తున్నాయో అవి ఎంతవరకు సమంజసం అంటారు? జేజే యాక్ట్కి సంబంధించిన సవరణలు తీసుకురావడం కోసం పెట్టిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ తప్పుడు వాదనలతోనూ తప్పుడు గణాంకాలతోనూ జరిగాయి. మహిళల మీద అత్యాచారాలు నిరోధించడానికి, నివారించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అనుసరించే వీలుంది. కేవలం 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలే చేస్తున్నారు అనేది చాలా పొరపాటు. ఎందుకంటే 16 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలు చేస్తున్నవి కేవలము అది 2.02% మాత్రమే ఉంది మొత్తం జరుగుతున్న దాంట్లో. మొత్తం జరుగుతున్న నేరాల్లో వాళ్ళు చేస్తున్న ఆ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మీరు 52% నేరాలు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి బూచిని చూపించి సవరణలు హడావిడిగా తీసుకురావడం అనేది అది ఒక దేశాన్ని మోసం చేయడం అంటాను నేను. రెండోది, 18 సంవత్సరాలలోపు వాళ్ళందరినీ పిల్లలుగా పరిగణించటానికే మనకి చాలా టైం పట్టింది. 14 నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, మధ్య వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి కేర్ అండ్ సపోర్టు జేజే యాక్ట్ కింద ఇవ్వాలని మనం చెప్తున్న మాట వాస్తవం, చట్టం చెప్తున్న మాట వాస్తవం, కానీ అమల్లో జరుగుతున్నది కూడా ఎక్కడా లేదు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు
చదువు అవకాశాలు లేక ఫ్రస్ట్రేషన్కి లోనైన పిల్లలు సమాజంలో తిరుగుతుంటే ఏ అవకాశాలు లేనప్పుడు వాళ్ళ మీద పడే చెడు ప్రభావాల నుంచి సమాజాన్ని కాపాడడం కోసం మీ కనిపించిన పరిష్కారం జేజే యాక్ట్ని సవరించి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో బారేయటమా అని అడగాల్సి ఉంటుంది. అంటే ఆడలేక మద్దెలు ఓడన్నట్టు మనం మిగిలినవన్నీ పరిష్కరించలేనప్పుడు ఈజీ టార్గెట్స్ అంటాం వీళ్ళని. ఈజీ టార్గెట్స్ని పట్టుకెళ్ళి లోపల, అంటే దాని అర్థం నిర్భయ కేసులోనో లక్ష్మీ మిల్స్ కేసులోనో జువెనైల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని సమర్థించడం కోసం చెప్పట్లేదు. కొన్ని రేర్గా జరిగే సంఘటనలు పట్టుకొని దాన్ని ఘోరంతలు కొండంతలు చేసి మొత్తం చట్టంతో సమస్యలు ఉన్న పిల్లలందరూ ఘోరమైన నేరారోపణలు గురైన వాళ్ళు, నేర ప్రవృత్తి పిల్లల్లో పెరిగిపోతుంది, అది కూడా బస్తీలలో మురికివాడల్లో ఉండే పిల్లలే దీనికి కారణమవుతున్నారు, స్ట్రీట్ చిల్డ్రన్ వీధి బాలలు దీనికి కారణమవుతున్నారు అని చెప్పి మాట్లాడడం ఎట్లాంటి న్యాయం అని అడగాల్సి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్భయ కేసులో అక్కడ జరిగిన ఒక దారుణాన్ని బట్టి విపరీతమైన కోపావేశాలు వస్తున్నప్పుడు ఎవరిని బలిపశువుల్ని చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎవరిని చేస్తాం మనం బలిపశువుల్ని? మనం ఒక వ్యవస్థగా మన వైఫల్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడినప్పుడు మనకి ఎవరైతే తేలిగ్గా దొరుకుతారో వాళ్ళని. నేను ఒక విషయం చెప్తాను, అసలు పిల్లలు పుట్టుకతోనే చెడ్డవాళ్ళుగా పుట్టారు, లేకపోతే వాళ్ళని ఏదన్నా మనం దారిలో పెట్టకపోతే, ఒక కుక్కనో ఒక గుర్రాన్నో దారిలో పెట్టినట్టు పెట్టకపోతే వాళ్ళు తప్పుడు దారులకే పోతారు అనే అపోహ ఇవాళ కాదండి సమాజంలో, సోక్రటీస్ కాలం నుంచి ఉంది. ఆ మైండ్ సెట్తోనే మనం ఇవాళ పిల్లల్ని పనిష్ చేయటం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నాం. ఆ దానిలో భాగంగానే ఇవాళ జేజే యాక్ట్కి సవరణలు తీసుకురావాలనే మనస్తత్వం పనిచేస్తోంది. సిడబ్ల్యూసి చైర్పర్సన్గా ఈ సవరణల విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక చట్టం తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఉద్యమాలతో వస్తాయి చట్టాలు. ఇట్లాంటి చట్టాలు రావడంలో చాలా వరకు ఎంతోమంది ఎన్జిఓస్ కానివ్వండి, యాక్టివిస్టులు కానివ్వండి, దాదాపు 25 ఇయర్స్ స్ట్రగుల్తో వచ్చినటువంటి చట్టం ఒక రకంగా చెప్పాలి అంటే. ఆ క్రమంలో చాలా, అంటే ఈ చట్ట పరిధిలోకి రైట్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా అందులోకి వస్తున్నాయి. అంటే చైల్డ్ ప్రొటెక్షన్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తూ ఉన్నాయి. అంటే అంత ఆలోచించి ఒక చట్టం తీసుకురావడానికి మీరు 20 ఇయర్స్ 15 ఇయర్స్ టైం తీసుకుంటున్నప్పుడు సడన్గా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అంటే ఆ ఇన్సిడెంట్స్ నేను సమర్థిస్తున్నానని కాదు, అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దానికి ఇమీడియట్లీగా రెమెడీ అంటే మనము ఎప్పుడు కూడా నిరోధం కోసం ప్రయత్నించాలి. అంతేగాని ఒక ఇమీడియట్గా వచ్చిన వెంటనే దాన్ని కట్ చేసి పారేయడం అనేది కరెక్ట్ అయినది అయితే కాదు. ఇట్లాంటి సవరణలు చేసేటప్పుడు చాలా దానికి ఒక రీజన్ ఉండాలి. అవన్నీ కూడా ఒకటి రెండు సంఘటనలు తీసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. రెండోది, సిస్టమ్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు ఈ జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా క్లియర్గా ఏంటంటే 2000 నుంచి ఇది కరెక్ట్గా అమల్లోకి అయితే రాలేదు. మనకి 2009 నుంచి అట్లా మనం ఈ కమిటీస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కానివ్వండి, జూనియర్ జస్టిస్ బోర్డు కానీ ఇవన్నీ ఫామ్ చేస్తున్న క్రమంలో ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేనైతే చాలా గట్టిగా చెప్పగలుగుతాను, సిస్టమ్ ఫామ్ అయింది కానీ దానికి ఏది కూడా అక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనము కేరెన్ అంటే అమలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఏదైనా ఒక సౌకర్యాలు కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి ఒక స్ట్రక్చర్ కానివ్వండి, ఇవేమీ లేవు. ఇప్పుడు మనం ఎక్కడికి పంపిస్తాము అట్లాంటి చిల్డ్రన్ని? వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం, వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది, ట్రోమా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? లేవు అని పూర్తిగా చెప్పను కానీ ఉన్న వాటిల్ని కనీసం వినియోగించుకోవడానికి కూడా అన్ని అందుబాటులో అయితే లేవు. నిర్భయ కేసును బూచిగా జూయించి ఏదైతే సవరణలు తీసుకొచ్చారో, ఈవెన్ మీరు అడిగే ప్రశ్నలో కూడా ఒక చిన్న సవరణ ఉంది, దాంట్లో తప్పు కూడా ఉంది. అంటే ఆ అబ్బాయి ఎక్కువ చేశాడు అని, చాలా హీనియస్ క్రైమ్ చేశాడు అనేది చూపించడం. అంటే నేను ఆ కేసును దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఆ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ అంత ఏదైతే ప్రచారం జరుగుతుందో అంత స్థాయిలో లేదు అనేది. సవరణ తీసుకొచ్చేంత వరకు కేసు వెళ్ళింది అంటే సవరణ ఇంకోటి ఆ ప్రచారం అట్లా జరిగింది. ఆ ప్రచారం అట్లా జరిగింది. ఇప్పుడు దేవిగారు అన్నట్టు ఎవరినో ఒకరిని బలి పశువుని చేయాలి, చివరికి ఎవరికైతే వాయిస్ లేదో ఆ పిల్లవాడికి వాయిస్ లేదు కాబట్టి అతని మీద తోసేశారు. ఒకటి. రెండో విషయం, జస్టిస్ వర్మ కమిషన్ దాదాపు 500 పేజీల స్టేట్మెంట్ ఇచ్చింది, మొత్తం దానికి సంబంధించిన రికార్డ్ మొత్తం ఇచ్చింది. అంటే ఏ దేశాలలో చట్టాలు ఏ రకంగా ఉన్నాయి, ఒకవేళ హీనియస్ క్రైము 1.8% అంటున్నామా, 2.14% అంటున్నామా అనేది, ఆ హీనియస్ క్రైమ్స్ని తీసుకుంటాను కానీ పిల్లలు చేసిన నేరాలు అయితే
ఆ లెవెల్లో లేవు. అంటే ఏదైతే లెవెల్లో ప్రొజెక్ట్ చేశారో ఆ లెవెల్లో లేవు. అంటే గ్లోబల్స్ ప్రచారం పిల్లల్ని ఆ వాయిస్లెస్ వాళ్ళని ఇంకా వాయిస్లెస్ చేయాలనే ఉద్దేశంతో ఒక కుట్ర జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఆ కుట్రను ఎట్లా ఛేదించాలనేది సామాజిక కార్యకర్తలుగా మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాధవి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూస్తే అంటే వాళ్ళకి వాయిస్ లేదు కాబట్టి పిల్లల్ని బలిపశువులను చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సవరణలు అనేవి తీసుకొచ్చాయని చెప్తున్నారు వీళ్ళంతా, మరి మీరేమంటారు ఈ విషయంలో? అంటే మనం పిల్లలు అనేది కన్సిడర్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా 16 to 18 ఇయర్స్ మధ్యన పిల్లల పరిపక్వత గురించి, తర్వాత వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్స్ గురించి కూడా మనం చాలా ఆలోచన చేయాలా. అది కేస్ టు కేసే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ చైల్డ్ అన్నవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏ పరిసరాల నుంచి వస్తున్నాడు, ఇండివిజువల్ డెసిషన్స్ చాలా అవసరం. ఎందుకంటే మనం ఒక గ్రూప్గానే కానీ మొత్తం ఒక అంటే ఏజ్ గ్రూప్గా కూడా తీసుకున్నా కూడా అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇండివిజువల్ కన్సిడరేషన్ చేయాలి కేస్ టు కేస్. నితిన్ గారు, ఇప్పుడు ఇండివిజువల్ ఒక కేస్ టు కేసే మనం చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏ పరిస్థితిలో చట్టం తీసుకొచ్చాం 2000 నుంచి అమల్లోకి వచ్చిందా ఇప్పుడు జువెనైల్ చట్టం అనేది, అది కూడా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని తీసుకొచ్చిన చట్టమే అయి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకుని ఆ చట్టం అనేది తీసుకొచ్చింది. అక్కడ ఇండివిజువల్ అయితే డిసైడ్ చేసి తీసుకొచ్చిన చట్టం కాదు. చట్టం అని తీసుకొచ్చేటప్పుడు గ్రూప్ ని డిసైడ్ చేస్తే తీసుకొచ్చినప్పుడు సవరణల వరకు వచ్చేసరికి ఇండివిజువల్ గా ఎందుకు అంటారు? మీరు చెప్పినట్లు ఈ చట్టం ఇది న్యూ చట్టం, కొత్త చట్టం ఏం కాదు. ఇది చాలా 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 కాలం నుంచి ఈ చట్టం ఉంది. సో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఈ క్రైమ్ చేస్తారో లేకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే సపరేట్గా ట్రీట్ చేయాలని ఒక చట్టం ఉంది. సో ఈ జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చిన తర్వాత 1986లో దాని తర్వాత కొన్ని సవరణలు అమెండ్మెంట్స్ జరిగినాయి దీంట్లో. ఒక విషయం ఏంటంటే ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 86లో వచ్చినా కానీ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని యాడ్ చేయడం అనేది 2000లో వచ్చింది. అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అన్నారు. జువెనైల్ జస్టిస్ బాలల న్యాయ చట్టము రక్షణ సంరక్షణ ఉన్న పిల్లల కోసం అని చెప్పడం జరిగింది. ఇది 2000 గురించి. ఈ 2000 ఎప్పుడైతే చట్టం అమల్లోకి వచ్చిందో ఇప్పుడు ఒక విషయం చెప్పారు డేవిడ్ సార్, ఏమన్నారంటే ఇది చట్టం తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంది, ప్రొటెక్షన్ అన్నారు, రిహాబిలిటేషన్ అన్నారు, రీఇంటిగ్రేషన్ అన్నారు. ఏదైతే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 14 సంవత్సరాలు దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి అంటే నిర్ణయాలు తీసుకున్నారో, ఎలాంటి అమలు చేశారు, అమలు చేసిన తర్వాత కూడా ఇందులో ఇంకా మార్పులు వస్తలేవు కాబట్టి పిల్లల్ని మనం ఏదైతే డిఫైన్ చేసినామో అప్పుడు తప్పు అని మనం నిర్ణయానికి రావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏదైతే ఆ 2000 చట్టం గురించి మాట్లాడుతున్నామో ఆ చట్టంలో ఏవైతే మనకు కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారో ఆ ప్రొవిజన్స్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అయినాయి, ఇంప్లిమెంటేషన్ సరిగా చేయకుండానే ఈరోజు మన 2014 సవరణ ఎందుకు అంటున్నారని అని మాట్లాడుతున్నాను. అప్పుడు 2000 చట్టంలో తీసుకొచ్చిన ఇప్పుడు ఎవరంటున్నారండి? ఇప్పుడు నేను లాస్ట్ ఒక 3 ఇయర్స్ వరకు నేను జూనియర్ జస్టిస్ బోర్డు మెంబర్గా ఉన్నాను. దాదాపు నా దగ్గరికి వచ్చిన ఏవైతే పిల్లలు నా ముందు తీసుకొచ్చారో 98 to 99% పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఆర్ఫన్ చిల్లనే ఉన్నారు. కొద్దిమంది సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు, వాళ్ళ ఎకనామిక్ అనేది చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. అంటే ఏమంటున్నానంటే ఎవడైతే నువ్వు పిల్లల్ని చిల్లని నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ గుర్తించలేదో ఆ పిల్లలే జేసీఎల్గా మారారు అది మాట్లాడుతున్నారు. ఈ ఒకళ్ళు వచ్చారు జేసీఎల్గా ఒకసారి నీ దగ్గరికి వచ్చారైతే మనం ఏమంటున్నామంటే ఇదివరకు జ్యువెనైల్ హోమ్స్ అంటే వేరే విధాన అభిప్రాయం ఉంది, ఇప్పుడు ఏమంటే పరివర్తన గృహాలు అన్నారు. నువ్వు రిహాబిలిటేషన్ నీ దగ్గరికి వచ్చిన తర్వాత హోమ్కి వచ్చిన తర్వాత ఒక బాబును మార్చడానికి నువ్వు ఏమేమి కార్యక్రమాలు చేస్తావు? ఇక్కడ చట్ట ప్రకారం ఏంటంటే చిల్లని నీడ్ ఆఫ్ కేర్ ప్రొటెక్షన్కి వచ్చినప్పుడు మనకు షెల్టర్ హోమ్స్ అని చిల్డ్రన్ హోమ్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే జేసీఎల్ జూనియర్ కాన్ఫ్లిక్ట్ లాగా వచ్చే వరకు అబ్జర్వేషన్ హోమ్స్ అని స్పెషల్ హోమ్ ఉంటాయి. ఈ అబ్జర్వేషన్ హోమ్ అనేది మాట్లాడుతున్నామో ఈ అబ్జర్వేషన్ హోమ్లో పిల్లల్ని మీరు తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి పరివర్తన మీరు తీసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, సోషల్ ఇష్యూస్ గురించి ఏమని మాట్లాడుతున్నారు, ఒకవేళ పిల్లల్ని మీరు ఎక్కడ పెడుతున్నారు. మీరు చూడండి అబ్జర్వేషన్ హోమ్స్ ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్దగా ఉన్నాయి, అక్కడి నుంచి అబ్బాయి తీసుకెళ్ళి రావడమే కష్టం. అలాంటిది 4 జిల్లాలకు 5 జిల్లాలకు ఒక అబ్జర్వేషన్ పెట్టారు. ఇలాంటి సందర్భాలు అబ్జర్వేషన్ పెట్టారు. ఈరోజు మన హైదరాబాద్లో స్టేట్ క్యాపిటల్లో అబ్జర్వేషన్ ఉంది. ఆ అబ్జర్వేషన్ హోమ్లో దాదాపు ఒక చిన్న రూమ్, ఒకటే రూమ్, వాడు 8 సంవత్సరాలు ఎవరైతే మదర్ కానీ పేరెంట్స్ సపోర్ట్ చేసిన ఎవరైతే జేసీఎల్ ఉన్నారో ఆ అబ్బాయి 8 ఇయర్స్ అబ్బాయి అక్కడే ఉంటాడు. 17 సంవత్సరాల 300 రోజులున్న అబ్బాయి కూడా అదే రూమ్లో ఉంటాడు.
ఇక్కడ ఏంటంటే ఏం సెగ్రిగేషన్ చేయలేను, ఈ అబ్బాయి వాడితో ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తన మారుతుంది, ఒకవేళ అలాంటి పిల్లలను 40 మంది పిల్లలను 40 45 పిల్లల్ని ఒకే రూమ్లో అక్కడ నువ్వు పెట్టావు, వాళ్ళకు కొంతమంది అంటే ఎడిక్షన్ వాళ్ళకు ఒకటి ఒక వల్ల ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, అలాంటి పిల్లలు మీరు ఒకే దగ్గర పెట్టి ఏదో ఒక కౌన్సిలర్ సరిగా ఉండాడు నీకు ఒక ఒక ఉంటే డిప్యూటేషన్ మీద ఏమన్నా పెడతారు, ఇలాంటి సందర్భాలు ఏం మారుతారు ఎంతమంది? ఒక ఇంకటి ఏమన్నామంటే ఎవరైతే జేసీఎల్ గురించి మాట్లాడుతున్నామో ఫ్రీ లీగల్ ఎయిడ్ అని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఎంతమంది జూనియర్లకు ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి తెలుసు? ఈరోజు నాకు తెలిసిన అబ్జర్వేషన్ ప్రకారం దాదాపు 20-30% కేసెస్ ఏంటంటే కోర్టు ఫీజులు మళ్ళీ లాయర్కు పే చేయకుండా తిరిగి నేరాలు చేసిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు మరి మీరు ఏమంటారు ఈ విషయంలో? ఇది ఎట్లుందంటే రక్షించాల్సిన బాధ్యత రాజ్యానిది, కానీ శిక్షించడానికి తయారైంది. బాధ్యతను విస్మరించడానికి ఇదొక పెద్ద కుట్ర జరుగుతుంది. అంటే ఒక 2 సంవత్సరాల పిల్లల్ని కనుక మనము విస్మరించవచ్చు, ఆ బాధ్యత అనేది తప్పించుకోవచ్చు. అంటే ఒకటి అడుగుతాను, ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మేధావులు విద్యావేత్తలు అయి ఉండి ఈ అమెండ్మెంట్స్ వరకు తీసుకొచ్చిన వాళ్ళే, వీళ్ళు ఈ దేశ యువత గురించి ఆలోచించకుండానే ఇటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అంటారా? మంచి ప్రశ్న అడిగినారు. 40% పాపులేషన్ 18 ఇయర్స్ లోపల ఉంది మన దేశంలో. వీళ్ళందరినీ రక్షించడానికి ఎక్కడో దగ్గర ఈ చట్టం ఉపయోగపడాలి. బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్, 18 సంవత్సరాలలోపు బాల్య వివాహాలు 50% మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజెస్ అయితే ఇటువంటి కేసులను తీసుకొని వీటికి రక్షణ కలిగించాల్సిన బాధ్యత ఈ చట్టానిది. సో ఈ చట్టానికి పేదల పట్ల ఉండే పర్సెప్షన్, ఈ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పేదలు ఉండాలనుకుంటారో లేదో కానీ ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాళ్ళు కావాలి, ఎప్పుడైతే ఓట్లు కావాలనో వాళ్ళు కావాలి, ఎప్పుడైతే అవసరం లేదో పిల్లలే కాదు పెద్దలతో సహా పిల్లలతో సహా వీళ్ళు అవసరం లేదనే దృక్పథం, ఈ దృక్పథం నుంచి బయటపడితే కానీ ఈ నిటిగ్రిటీస్ ఇవన్నీ అర్థం కావు. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ నీజర్క్ రియాక్షన్, ఈ ఎలీట్ ఎప్పుడైనా ఇప్పుడు ఒక 5 ఏళ్ళ పాప ఏమైనా చేస్తే ఆ పాపను దండించడానికి తయారున్నారు, 6 ఏళ్ళ పాపను దండించడానికి తయారున్నాం మనం. సో ఈ పర్సెప్షన్స్లోనే మార్పు రావాలి. ఈ చట్టంలో ఇంత తొందరపడి ఈ నీజర్క్ రియాక్షన్, ఒక కేసు 2 కేసులు చూస్తే అట్లా రోజు చట్టాలు మార్చాల్సి వస్తుంది. అట్లయితే ఆ చట్టాలు మార్చడం కాదు, దాని వెనక ముఖ్యంగా ఇటువంటి కేసులలో కానీ లేదా ఇట్లా ఇబ్బంది పడుతున్న పిల్లలు కానీ ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు కానీ అందరూ కూడా పేద వర్గానికి చెందిన పిల్లలు, అది చాలా క్లియర్. పిల్లలు 18 ఇయర్సా 16 ఇయర్సా అనే చర్చ జరుగుతుంది, అందరి ఇళ్లలో 25 దాకా వాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడు. మనం ఎంఈఏలు చేయిస్తున్నాం, బీఏలు చేయిస్తున్నాం, పీజీలు చేయిస్తున్నాం, వాడు పాప. మనకు చట్టం చేసేటప్పుడు ఈ పిల్లల పట్ల ఉండే దృక్పథం, నో 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 వీనికి ఇంత ఎందుకు, వీనికి సపరేట్ చేయాలి, వీనికి 16 చేయాలి అనే ఒక దృక్పథం ఏదైతే ఉందో ఇట్స్ ఏ రాంగ్ అండ్ ఇట్స్ పర్సెప్షనల్లీ సమ్ ప్రాబ్లం విత్ అవర్ సిస్టమ్. అంటే కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో మనము అందరి పౌరులను బాగా చూసుకుంటామని రాసి ఆ చేతగాని తనాన్ని ఈ విధంగా బయట పెడుతున్నారని నేను అనుకుంటా. మురళీమోహన్ గారు, మరి ఇప్పుడు చట్టం అనేది పిల్లలకు సంబంధించి జువైనల్ చట్టం అనేది మన దేశంలో రూపొందించబడింది, ఈ దీనికి ఆధారాలు వేరే ఏదైనా దేశం నుంచి తీసుకోబడిందా, మరి అసలు అక్కడ చట్టం ఎలా ఉంది, దాని అమలు ఎలా ఉంది అంటారు? అంటే ఇప్పుడు ఈ జువైనల్ చట్టం మీద జరుగుతున్నటువంటి చర్చ అనేది మనకు మన దేశంలో పుట్టినటువంటిది కాదు. ఇది అంటే మనం ఒకసారి అంతర్జాతీయ ఉడంబడికల మీద సంతకం చేసిన తర్వాత, ఐక్యరాజ్య సమితి ఉడంబడిక మీద మనం సంతకం చేసిన తర్వాత ఏజ్ అనేది 18 ఏళ్ళ వరకు పిల్లలు అనేది అప్పుడొచ్చింది మన దేశంలో. అంతకుముందు 14 ఏళ్ళ వరకే 100 సంవత్సరాల భారతదేశ బాల కార్మిక చట్టాలు కానీ బాలల చట్టాలు కానీ చూస్తే అది 14 ఏళ్ళ వరకే ఉంది. అంటే 18 ఏళ్ళు రావడానికి కారణం ఏంది అనేది విశ్వవ్యాప్తంగా ఎన్నో రీసెర్చ్లు స్టడీలు చేసినటువంటి మేధావులు, డాక్టర్లు, విద్యావంతులు, సైంటిస్టులు అందరూ కలిసి ఈ ఎదుగుదల అనేది 14 వరకే ఆగిపోతలేదు, 18 వరకు కొనసాగుతుంది అనేది కొన్ని ఏళ్ల తపన తర్వాత 18 చేశారు. అది సైంటిఫిక్గా చేశారు. అసలు 14 నుంచి 18 తేవడానికి ఒక సైద్ధాంతిక పునాది ఉంది పిల్లవాడి ఎదుగుదలకు సంబంధించినటువంటిది. ఆ పునాదిని వదిలేసి ఒక చిన్న సంఘటనని దృష్టిలో పెట్టుకొని, అది కూడా ఏంటంటే ఒక ఢిల్లీ లాంటి పెద్ద సిటీలో అక్కడ 80% అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలు జీవించేటువంటి నగరం అది. అట్లాంటి నగరంలో జనరల్గానే మిడిల్ క్లాస్లో ఉండే స్వభావం ఏంటంటే అయ్యో అన్యాయం, దుర్మార్గం అనేటువంటి ఒక ఉద్యమము, ఒక సొఫిస్టికేటెడ్గా జరిగినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకొని కొంతమంది వ్యక్తిగతంగా దీన్ని తీసుకొని దాన్ని మార్చాలి అని చెప్పేసి వితౌట్ డిబేట్ పెట్టకుండా, చట్టము తెచ్చినప్పుడు డిబేట్ పెట్టలేరు,
దీన్ని సవరణలు చేస్తామన్నప్పుడు కూడా డిబేట్ పెట్టలేదు. ఈ దేశంలో ఏ చట్టం చేసినా డిబేట్లు ఉండవు, వాళ్ళే చట్టం చేస్తారు, వాళ్ళే మార్చుకుంటూ ఉంటారు. ఈ చట్టానికి కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు జువెనైల్ చట్టంలో చాలా స్పష్టంగా ఏంటంటే పిల్లవాడికి మార్పు చెందడానికి కావాల్సిన అవకాశం కల్పించేటువంటి ఒక గొప్ప రాడికల్ చట్టం జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇది మీకు ఐపీసీ దీంట్లో ఉండదు. పిల్లల్ని ఎప్పుడైతే మనం అడల్ట్స్ లాగా ట్రీట్ చేయాలని అనుకుంటామో, ఇంకా పిల్లలకు సంరక్షణ అనేది మార్పు చెందడానికి అవకాశం లేదు. అక్కడ సామాజిక కార్యకర్తలుగా ఆలోచించేది ఏంటంటే ఒక అడుగు ముందుకేసినప్పుడు మళ్ళీ వెనక్కి రాకూడదు, ఇంకో అడుగు ముందుకే పోవాలి. అంటే వీళ్ళ బాధంత ఏంటంటే ఎంత నేరం చేసినా మూడేళ్ళే శిక్షణ, ఇక ఇంతకంటే పెద్ద శిక్ష లేదా. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉన్నంత కాలము ఈ పిల్లలంతా ఇక ఈ నేరాలకు పాల్పడతారు, ఎందుకంటే శిక్ష లేదని. ఈ మూడేళ్లలో ఏ కార్యక్రమాలు వాళ్ళతో చేయిస్తారంటే విద్యకు సంబంధించి కానీ పరివర్తనలో మార్పు కానీ ఏ అసలు ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళకి కేటాయించబడతాయి అంటారు? మీకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటేనే ఇది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్. ఇంకా అక్కడ పనిష్మెంట్లు లేవు, ఎలాంటి శిక్షలు లేవు. ఎంత పెద్ద నేరం చేసినా ఇంకా హయ్యెస్ట్ శిక్ష అంటే ఆ మూడేళ్ల శిక్షనే. ఈ లోపల మనకు అనేక రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి, మళ్ళీ హోమ్స్ ఉన్నాయి, తర్వాత వాటికి కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళని బాగు చేయడానికి కావాల్సిన యంత్రాంగం ఉంది. ఇదంతా వచ్చింది ఎంతసేపు అండి? మేము నేను ఒక సిడబ్ల్యూసీ చైర్మన్గా పనిచేసిన 3 సంవత్సరాలు, నాకు అందులో ఉన్న సెక్షన్లే అర్థం కాలే ఆ మూడేళ్ళు. అంటే మాలాంటి వాళ్ళకే అర్థం కానటువంటి స్థితిలో ఆ చట్టమే. ఇప్పుడు ఈ జోనైల్ చట్టం అనేది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇంకా చట్టమే ఎవరికి ప్రజల్లోకి పోలేదు, జనంలోకి పోలేదు, పిల్లల దాకా పోలేదు. దీన్ని అప్పుడే మళ్ళీ దీని తిరోగమనవాదంలో దీని సవరణలను పెట్టడం అంటే 40% పైన ఉన్న పిల్లలకు ఇది ద్రోహం చేసినట్టు అవుతుంది. ఒకటి, రెండవది ఇది ఎంతో సుదీర్ఘకాల పోరాటం తర్వాత 18 అయింది, ఊరక కాలేదు. నాగేష్ గారు, సాధారణంగా చాలా చట్టాలు వస్తూ ఉంటాయి. ఆ చట్టాలు వచ్చే ముందు చాలా సామాజిక వర్గాల్లో చర్చలు, అనేక అంశాలని క్రోడీకరించి చట్టాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జూనియల్ జస్టిస్ యాక్ట్ కూడా చాలా అధ్యయనాలు తర్వాత చాలామంది విద్యావేత్తలు కూర్చొని అసలు బాల్యం అంటే ఏంటి, బాల్యాన్ని అంటే 0 to 18 అని ఎట్లా సవరణ చేయడానికి కానీ లేకపోతే 0 to 18 డిసైడ్ చేయడానికి కూడా చాలా నేపథ్యం ఉంది. UNCERC నుంచి ఆ నేపథ్యాన్ని తీసుకుంటే చాలా నేపథ్యం ఉన్నది. కానీ ఒక ఎక్కడో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని చట్టాన్ని మార్పు చేయాలి, చట్టంలో ద్వారా ఈ నేరాన్ని ద్వారా బాలల్ని శిక్షించాలి అనేది అది అంత చాలా స్పీడ్గా అంటే ఇమీడియట్గా ఏదో రెస్పాండ్ అయ్యి చేసే కార్యక్రమంలాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాలలు ఎవరైనా ఒక్కరే, అంటే వీధి బయట ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బడిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, వాళ్ళ యొక్క దృక్పథం, వాళ్ళ యొక్క మార్పులు, వారిలో జరిగేటువంటి మానసికంగా జరిగేటువంటి చేంజెస్ అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రభావాలు, అతను పెరిగినటువంటి వాతావరణము, అతడు లేదా ఆమె పెరిగిన వాతావరణము, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి చాలా బాలల్లో రకరకాల మార్పులు మనం చూస్తూ ఉన్నాం. వీధి బాలల్లో కానీ లేకపోతే బయట ఏ విధమైనటువంటి ఆధారం లేని, ఒక అవగాహన లేని, సపోర్ట్ లేని పిల్లల్లో ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పటికీ కూడా మనం ఎప్పటికీ మార్పు వైపు పయనించాలి, కానీ ఈ చట్టాల మార్పు వైపు పయనిస్తే దానివల్ల ఫలితం పెద్దగా ఉండదేమో అనిపిస్తూ ఉంది నాకు. సామాజిక కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు, వాళ్ళందరూ ఎందుకు ప్రెషర్ తీసుకురావట్లేదు గవర్నమెంట్ మీద అంటారు? ఉదాహరణకి ఏంటంటే, అంటే ఈ ప్రతిదీ కూడా మనం చాలా తొందరపడతనంతో చేస్తూ ఉన్నాం. మనం పిల్లలు అనేది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాలు. సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడానికి సున్నితమైనటువంటి చట్టాలు ఉండాలి. అదే జూనియల్ జస్టిస్ యాక్ట్ యాక్చువల్లీ దాని. ఎందుకంటే ఒక బాలుడు తప్పు చేసిన తర్వాత ఆ బాలుని మళ్ళీ ఒక హోమ్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు, సైకలాజికల్గా అతను పరివర్తన కల్పించి మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఒక సాధనం అది. ఇట్స్ ఎ ప్లేస్ యాక్చువల్లీ, ప్లాట్ఫామ్. బట్ అల్టిమేట్లీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ప్రాసెస్ కానివ్వండి ఎలా ఉంది అనేది దానికి క్లియర్గా అనాలిసిస్ చేయాలి. ప్రతాప్ గారు, మీరేమంటారు ఈ విషయంలో? ఒకటి, సమాజంలోనే మార్పు తీసుకురాగలగాలి. ఎట్లాంటి మార్పు తీసుకురాగాలనంటే, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు అనేటువంటి స్పందించడానికి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నది. చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైతే
అంతర్జాతీయ స్థాయిగా జరిగినటువంటి యుఎన్ఏ కన్వెన్షన్లో సంతకం పెట్టిందో 18 సంవత్సరాల వరకు పిల్లలుగా గుర్తించాలని, ఎందుకు ఒక ఇన్సిడెంట్ జరిగితేనే అంత హడావుడిన చట్టాలు తీసుకురావడానికి, చట్టంలో మార్పు తీసుకురావడానికి అనుకుంటుంది ప్రభుత్వం? ఓ నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఎవరైతే అణగారిన వర్గాలు, వెనుకబడ్డ కులాకులకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదా డ్రౌన్ ట్రౌడ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళ నుంచే ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అని అంటున్నామో అది తప్పు. నెంబర్ వన్. ఎందుకు తప్పు అంటే, ప్రభుత్వాలు మీరు ఇట్లనే అంటరాని వారుగా ఉండండిరా, మీరు ఇట్లనే ఊరికి బయటగా ఉండండిరా, మీరు పూరుగుడిసెలలో జీవించండిరా, మీరు బస్తీలలో జీవించండి, మీరు కాగితాలు ఎరండి, రాయి పిక్కరగండి, లేదా ఇటుకబట్టీలలో పనిచేయండిని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వమే ప్రోత్సహించకపోతే ఇలాంటి ఘటనలు జరగవు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నటువంటి పాలకవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా ఆలోచించాలి. ఇవాళ నేను పీవీసీఆర్ అనే పీపుల్స్ వాయిస్ ఫర్ చైల్డ్ రైట్స్ అనేది మేము దాదాపుగా 18 రాష్ట్రాల్లో భారతదేశంలో పనిచేస్తూ వస్తున్నాం. క్రై అనే సంస్థ 18 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఆ 18 రాష్ట్రాలలో ఇలాంటి విషయాలని ఎక్కడికక్కడ గ్రాస్ రూట్లో ఎండగడుతూ వస్తున్నాం. మీరు పిల్లల్ని పిల్లలుగానే చూడండి, 18 సంవత్సరాల వరకు పిల్లలుగానే చూడండి. ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగితే మీ వైఫల్యమే అని చెప్తున్నాం. మనం యాక్చువల్లీ దీనికి కాజ్ ఏంటో వీ హ్యావ్ టు ఫైండ్ వై ద చైల్డ్ ఇస్ డూయింగ్ అ మిస్టేక్. యాక్చువల్లీ చైల్డ్స్ విల్ లెర్న్ సీయింగ్ వాట్ వీఆర్ డూయింగ్, దేల్ యాక్ట్ యాజ్ వీఆర్ డూయింగ్. So it is society which need to change. Yeah. So if we see, we are seeing so many posters, wall posters we are seeing. That all our government is not stopping all that. So when it is encouraging this kind of things, why it is stopping when child is doing a mistake? So this is a thing that they have to show keen interest on these kind of aspects, I feel. Ramesh Gar. ఎవరైనా నేరం చేసినా 18 ఇయర్స్ లోపల ఆ పిల్లలకు హోమ్కు పంపిస్తారు. ఆ హోమ్లో రిఫార్మ్స్ ఉంటాయి. ఆ రిఫార్మ్స్ అయిన తర్వాత పిల్లవాడు కానీ పిల్ల కానీ బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా ఎట్లా పరిగణించాలి అనే దాని గురించి ఎవరు మనం మాట్లాడుకోవట్లేదు. రెండు, ఇది ఈ జూనియల్ జస్టిస్ ఏమైతే ఉందో యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఈ అమెండ్మెంట్స్ అన్ని పక్కన పెడితే పిల్లవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఒక జూనియల్ బోర్డ్స్ ఉన్నాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి, కొన్ని ఎవరినీ కానీ ఇంప్లిమెంటేషన్లోని ప్రాబ్లం అనేది మేజర్ ఇష్యూ అనేది ఒకటి క్లియర్గా తెలిసిపోతుంది. రెండు, ఒకసారి మీరు 150 ఇయర్స్ బ్యాక్ 19th సెంచురీలో భారతదేశం ఏమైతే జ్యువెనైల్ జస్టిస్ సిస్టాన్ని తీసుకొచ్చిందో చూసుకున్నా కూడా, యాక్చువల్లీ 1859లో ఫస్ట్ అప్రెంటిస్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు మన భారతదేశంలో క్లియర్గా చెప్పారు, 16 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరున్నా నేరం చేస్తే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వండి, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిగా ఉంటాడు, ఏమైతే నేరం చేస్తాడో ఆ నేరం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి మీద అయితే నేరారోపణ జరుగుతుందో వాళ్ళు నిజంగానే 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ అక్కడే ఉండి పరివర్తన తీసుకొచ్చి తెచ్చుకొని బయటకు వచ్చినా కూడా సంఘంలో వాళ్ళు కలుద్దాం అనుకున్నా కూడా సంఘం వాళ్ళని కలవనిస్తోంది అంటారా? అసలు సమాజం వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తుందా? నార్మల్ వ్యక్తిగా వాళ్ళను పరిగణిస్తోంది అంటారా? అసలు సమాజానికి జ్యూనియల్ హోమ్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరు వస్తున్నారో కూడా తెలియట్లేదు. ఎంతమంది పిల్లలు జ్యూనియల్ హోమ్స్లోంచి సమాజంలోంచి వెళ్తున్నారు అనేది ప్రశ్న. సమాజం అంటే ఎక్కడో ఎవరో కాదు, చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు తెలియదు చెప్పండి? పక్కింట్లో జరిగి వాడు నేరం చేశాడు అన్న విషయం తెలిసినప్పుడు వాడు కనుక మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి రానిస్తారా? వాళ్ళు నెక్స్ట్ 18 ఏళ్ల వాడో 16 ఏళ్ల వాడో వాళ్ళ పక్కింట్లో ఉన్నాడు, వాడేదో నేరం చేశాడు, తెలుసో తెలియకో చేశాడు. నెక్స్ట్ డే ఆఫ్టర్ 2 ఇయర్స్ వెన్ హీ వాంట్ టు కమ్స్ అవుట్ ఆఫ్ ద జ్యువెనైల్ హోమ్, వీళ్ళు వాడిని ఎంకరేజ్ చేస్తారా? అసలు హైదరాబాద్ లో ఉన్న జ్యువెనైల్ హోమ్స్ లో 100% పిల్లలు ఉన్నారనుకుంటే 98% పిల్లలు చాలా వరకు ఇంటికి సంబంధం లేని వాళ్ళే ఉంటారు. రన్అవే చిల్డ్రన్ ఉంటారు, స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉంటారు. యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఎవరు ఈ పిల్లలు నేరం చేస్తున్నారు, నేరాన్ని పురిగొలుపుతుంది ఎవరు, నేరాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఢిల్లీ ఇన్సిడెంటే యాజ్ ఏ మనతే బేసా. ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ ఏమైనా సిండికేట్స్ ఉన్నాయా? ఈ సిండికేట్స్ ఈ పిల్లల్ని ముందుకు నెట్టుతున్నారా? ఓన్లీ ఒకసారి యాక్చువల్లీ ఇందాక స్టాటిస్టిక్స్ చెప్పారు, 2012, 2013, 2014లో నేషనల్ క్రైమ్ బ్యూరో ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే 100% నేరాలు చేస్తే ఇంక్లూడింగ్ రేప్ కేసెస్లో 1.0 నుంచి 1.2 దాకే పెరిగింది పిల్లల శాతం. అంటే మిగతా 98.8% అనేది అడల్ట్స్ చేసినవి. మనం రీసెంట్గా చేసుకుంటే ఆ 1.0, 1.2 శాతాన్ని ముందుకు చూపెట్టి 16 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరినీ జైల్లో తోసేయటం అనేది ఒక అభ్యంతరకమైన నిర్ణయం. తర్వాత జ్యూనియల్ హోమ్స్కి వస్తాం, ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి వసతులు ప్రభుత్వం పరంగా ఉంది? మనం జేజే యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, జేజే యాక్ట్లో చాలా చట్టాలు ఉన్నాయి, చాలా సవరణలు ఉన్నాయి, చాలా సదుపాయాలు ఉన్నాయి. ఎన్ని సదుపాయాలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది? ఎన్ని సదుపాయాలను అమలు చేస్తుంది? చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ రోల్ ఏంటి? జేజేబీ మెంబర్స్ యొక్క రోల్ ఏంటి?
వాళ్ళు పిల్లల్ని తీసుకురావాలంటే వాళ్ళకి అయ్యే ఖర్చులు ఎవరు పరా ఇస్తున్నారు? గవర్నమెంట్ దగ్గర ఒక ప్రత్యేకమైన వసతులు ఉన్నాయా? దీనికి అన్నిటికీ మన దగ్గర సమాధానం లేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్కి గ్రాస్ రూట్ లెవెల్లో ఏదైతే అవేర్నెస్ తీసుకురావాలనో అవేర్నెస్ కోసం అనేది ఫండ్స్ అనేది ఎప్పుడు ఎక్కడ వాళ్ళు స్పెసిఫై చేయరండి. అంటే ఆ స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కోసం ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉన్న తర్వాత ఆ డిపార్ట్మెంట్ కోసం ఎందుకు కేటాయించాలి? అందుకోసం అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని ఎప్పుడైతే ఇప్పుడు మీరు అడిగారు ఆ ప్రశ్న ఏంటంటే మళ్ళీ పిల్లలు వెనక్కి వెళ్తే సమాజం రెడీగా ఉంటుందంటే ఆ సమాజాన్ని రెడీ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వాలపైనే ఉంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళీ ప్రజలే. వీళ్ళకి అవగాహన లేకుండా ఎప్పుడైతే చట్టాలు తీసుకొస్తారో ఆ చట్టం పట్ల ఆ అవేర్నెస్ కూడా ఆ గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు 14 సంవత్సరాలు జ్యూనియల్ జస్టిస్ యాక్ట్ వచ్చిందో ఏవైతే ప్రభుత్వాలు నిర్దేశించినాయో సిడబ్ల్యూసిసిలో ఎట్లా పనిచేయాలి, జ్యూనియల్ జస్టిస్ బోర్డ్స్ ఏ రకంగా పనిచేయాలి, పిల్లలకి ఆ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆ పిల్లల్లో మార్పు రావడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలనో అవన్నీ కేవలం పేపర్లకే పరిమితమైనవి. అంటే వాళ్ళకి ఈవెన్ సిడబ్ల్యూసికి జేజేబీలకు ఇవ్వాల్సిన అవకాశాలు వసతులు కూడా అక్కడ ఇవ్వలేదు. ఈవెన్ కమిషన్ వేశారు, కమిషన్లో కూడా అట్లాంటివి లేవు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ సిస్టమ్ ఉన్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. చట్టంలో ఏదైతే చెప్పారో వాటిని ప్రాపర్గా అది గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి జరగాలి. 2012-2013 కంపారిజన్ ఆఫ్ ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ చూసుకుంటే దెర్ ఈజ్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ హ్యాస్ రిజన్ 54%. 54% of rise against crime on children, 4 categories, rape, murder, abduction and kidnapping. ఈ ఫోర్ స్టేజెస్లోనే 54% పెరిగింది. అండ్ యూ ఆల్సో హ్యావ్ టు అండర్లైన్ దట్ ఈస్ రిపోర్టెడ్ క్రైమ్, అన్రిపోర్టెడ్ మరి ఎంత ఉంటుందో చూసుకోండి. సో 54% రైజ్. యు ఆర్ సేయింగ్ దట్ ఈ క్రైమ్ ఆన్ బై చిల్డ్రన్ విచ్ ఈస్ 1.79, ఓకే, మీరు దాంట్లో తీసుకుంటే 50% ఆఫ్ దెమ్ ఆర్ 60% ఆఫ్ దెమ్ ఆర్ కేసెస్ ఆఫ్ ఎలోపింగ్. అంటే ఈ ఏవైతే రేప్ అని వీళ్ళు అంటున్నారో వీళ్ళిద్దరూ అంటే బాయ్ గర్ల్ అబౌవ్ 14 ఉన్నవాళ్ళు దే లేచిపోయినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రేప్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రేప్ బికాస్ వీళ్ళిద్దరు వాపస్ వచ్చిన తర్వాత 376 ఐపీసీ పెడతారు, రేప్ కిందికి వస్తుంది. సో స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ఉండాలి అని జేజే యాక్ట్ చెప్తుంది. స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ఉంటుందని పోలీసు వాళ్ళకి తెలియదు ఈరోజు దాకా ఆ స్ట్రక్చర్స్ లేనే లేవు. జేజేబీలో మేము కూడా ఉన్నప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 79 పోలీస్ స్టేషన్స్ ఆఫ్ హైదరాబాద్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ నుంచే ఎక్కువ కేసెస్ వస్తాయి. అండ్ దోస్ కేసెస్ ఆర్ 50% ఆర్ సింగిల్ పేరెంట్ హోమ్. అండ్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ ఫీజు కట్టడానికి మళ్ళా అది చేపిస్తారు, ప్లస్ పేరెంట్ సంపాదించడానికి. సెక్షన్ 15 ఆఫ్ ద జూనియల్ జస్టిస్ యాక్ట్ ఉన్న ప్రస్తుతం ఏ టు జి ఆప్షన్స్ ఇచ్చింది. ఏదైనా ఆప్షన్స్ చూడవచ్చు కానీ వాళ్ళు రెండే ఆప్షన్స్ చూస్తారు. అబ్జర్వేషన్ హోమ్లన్నా పడేయాలి, బెయిల్ అన్నీ ఇవ్వాలి. బెయిల్ ఇస్తే ఎవరైతే స్పెండ్ చేయగలుగుతారు బెయిల్ ఇస్తారు. అబ్జర్వేషన్లో ఎవరైతే స్పెండ్ చేయలేకపోతే అబ్జర్వేషన్ హోమ్లో పడేస్తారు. సో సిస్టమిక్ ఫెయిలియర్ ఉన్నప్పుడు అని ఒకటి నేను అడుగుతాను ఏంటంటే మీరు 2000లో మేజర్ సవరణ వచ్చినాక 2000-2010 మన దేశం కూర్చొని డిడ్ దే రివ్యూ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జేజే యాక్ట్? ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను, అదేంటంటే సెన్సేషనలిజం అంటున్నారు, అది నేను తప్పనుకుంటున్నాను. అది ఒక నిర్భయ కేసుకి సంబంధించిన విషయం ఒక పక్కన పెడితే దీని కింద పనిచేస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిగణలోకి తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఒకటి, కాఫ్ పంచాయతీలు మొదలైన తర్వాత ఆడపిల్లల పెళ్లి వయసు 18 నుంచి 16కి తగ్గించాలి, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆడపిల్లలు 16కి తగ్గించాలనే బలమైన డిమాండ్ ఇవాళకి కూడా మళ్ళీ నోరెప్పి మాట్లాడుతున్నారు. దాంతోపాటే ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ సెక్స్ 18 నుంచి 16కి తగ్గించేసినారు. ఈ రెంటిని కనుక మనం కలిపి చూసుకుంటే మనకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది అంటే మీరు 16 నుంచి 18కి సెక్చువల్ కన్సెంట్కి ఏజ్ పెంచుతారు, రెండో వైపున పెళ్లికి వయసు తగ్గించమని అడుగుతారు. ఇక్కడ ఉండే వైరుధ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వైరుధ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది 13 నుంచి 12 నుంచి లేకపోతే టీనేజ్ అని మనం ఏదైతే అంటున్నామో ఇక్కడ ఉండే రకరకాల కౌమార వయసులో వచ్చే మార్పులు కానీ
సెక్స్కి సంబంధించి వాళ్ళలో రేగే భావోద్వేగాలు కానీ వాటిని అర్థం చేసుకోవటానికి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మనం చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు. రెండో వైపున మన సినిమాలన్నింటిలో ప్రేమించుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం కింద మనం పూట పూట చెప్తుంటాం వాళ్ళకి. డేవిడ్ గారు చెప్పారు 60% అని కాదండి, హర్యానా దగ్గర నుంచి మొదలు పెడితే ఢిల్లీ, పంజాబ్ వీటన్నిటిలో ఎక్కడైతే మ్యాక్సిమం ఈ ఎలోప్మెంట్కి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి రేప్ కేసుల కింద, ఇవి 30-40% ఉన్నాయి. ఇవి మొత్తం ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఫిగర్స్ రాలేదు. అవి ఉత్తర భారతదేశంలో జరుగుతున్న వాటిల్లో పిల్ల పిల్లవాడు ఇష్టపడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి గాను వాళ్ళ ఇష్టమైన సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడా వాటిని రేప్ కేసుల కింద నమోదు చేయడానికి ఇప్పటికే చట్ట ప్రకారమైన అనుమతి ఉన్నది. ఈ చట్ట ప్రకారమైన అనుమతి రీత్యా వాళ్ళు కేసును నమోదు చేసి ఆ తరువాత ఏం చేస్తున్నారు అంటే వీటిని ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కానీ వీటిని ప్రివెంట్ చేయటం కోసం వాళ్ళు చేస్తున్న రకరకాల పద్ధతుల్లో పిల్లలకి సంబంధించిన హక్కులే కాదు పెద్దవాళ్ళకి సంబంధించిన హక్కులు కూడా హంచే ఒక సుదీర్ఘమైన ప్రయత్నం ఇక్కడ నడుస్తోంది. ఇది ఎవరి ఒత్తిళ్ల మేరకు నడుస్తోంది? చట్టాలకు సంబంధించిన పరస్పర విరుద్ధమైన అంశాలు, ఒక ఆడపిల్లలకు సంబంధించి 16 ఏళ్లకు పెళ్లి చేసి పంపించేద్దాము అనేది ఒక కాపు పంచాయతీ కుల పంచాయతీలకు సంబంధించిన సమస్య. ఎందుకని అంటే వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ప్రేమించుకొని వెళ్ళిపోతారనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. ఎవరిని చేసుకుంటారు? కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకుంటారనేది వాళ్ళ కంక్లూజను. అది ప్రివెంట్ చేయటం కోసం, మతం యొక్క స్వచ్ఛందతని, కులం యొక్క స్వచ్ఛందతని కాపాడడం కోసం హక్కులన్నింటినీ హరించడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్న వాళ్ళ ఒత్తిడికి లోనయ్యి ఇవాళ ఈ సంస్కరణలు నడుస్తున్నాయనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అది మినహాయించి సెన్సేషనలిజం కోసమే అనడం అనేది మనం కొంచెం తక్కువగా సమస్యను చూడడం అవుతుంది ఒకటి. రెండో ప్రమాదం నేను చెప్పదలుచుకుంది అంటే ఇక్కడ మనకి సెక్చువల్ క్రైమ్స్గా ఏవైతే నమోదయ్యి లెక్కల్లోకి వస్తున్నాయో అవి కూడా పూర్తిగా 18 సంవత్సరాలలోపు వాళ్ళు చేస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినా కానీ అవి క్రైమ్స్ కింద వచ్చేవి లేవు అని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. సార్ మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా అంటే ఇంతకుముందు మన మిత్రులందరూ చెప్పినట్టుగా బాలల హక్కుల పట్ల అవగాహన సమాజంలో ఉండాల్సిన వారికి లేదు. రెండోది చాలా చిన్న పాయింట్, ఏ ఏరియాస్లలో ఇటువంటి అంటే సేవ్ ద చిల్డ్రన్ అందరం ఉన్నాం కాబట్టి లెజిస్లేచర్ వైజ్గా ఆర్ పార్లమెంటేరియన్ వైజ్గా ఎటువంటి బాలల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం జరుగుతుందో ఆ ఇష్యూస్ని కూడా బయటకు తీసుకువచ్చి ఒక రిపోర్ట్ కార్డ్ వాళ్ళకి ఏమైనా సబ్మిట్ చేస్తే అయ్యా నీకు తలకాయ ఎత్తుకోలేవు నువ్వు, ఇగో ఇది జరుగుతుంది నీ నియోజకవర్గంలో అని చెప్పే ఒక ప్రక్రియలు బయటకు వస్తే తప్ప ఇవి మన లోపల చర్చల నుంచి బయటకు వెళ్ళడానికి ఆస్కారం. రమేష్ గారు మీరేమంటారు, మరి ఎటువంటి కన్క్లూజన్ ఇవ్వదలుచుకున్నారు? ఒకటి, నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ 2013లో అన్ని రాజకీయ పార్టీలన్నీ క్లియర్గా ఒప్పుకున్నాయి, ఒక చట్టం కూడా చేయబడింది 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ పిల్లలని. ఆ చట్టాన్ని గౌరవించి నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ 2013కి కట్టుబడి ఉండాలి. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏమైతే అమెండ్మెంట్ ఉందో అది కూడా దానికి అనుగుణంగానే ఉండాలి. ఒకటి. రెండు, పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో పార్లమెంటేరియన్తో పాటు ఎమ్మెల్యేలో కూడా ఒక టూల్ కిట్ అనేది సేవ్ ద చిల్డ్రన్ చేయబోతుంది. ఆ టూల్ కిట్ ద్వారా వాళ్ళలో యాక్చువల్లీ చాలామందికి ఈ యాక్ట్ గురించి ఒక అపోహ ఉంది, అపోహ తొలగించాల్సిన బాధ్యత కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మీద ఉంది, మీడియా మీద కూడా ఎక్కువగానే ఉంది. జేజే యాక్ట్ ఏం చెప్తుంది, అసలు జ్యువెనైల్ హోమ్స్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎప్పుడైనా సరే ఎనీ ఎంపీ ల్యాండ్ ఫండ్ నుంచి జ్యువెనైల్ హోమ్స్కి ఏమన్నా వాళ్ళని మెరుగుపరచడానికి ఏమైనా నిధులు అందనీయ భారతదేశం మొత్తం మీద కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉంది. ప్రతి దాంట్లో కూడా చిల్డ్రన్ వ్యూస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. అది అంటే ఇప్పుడు పాఠ్యాంశాల్లో చాలా చరిత్రల గురించి లేకపోతే చాలా విషయాలు చెప్తాం కానీ అది పిల్లలకు కూడా ఎటువంటి హక్కులు ఉన్నాయి, పిల్లలకు రాజ్యాంగపరంగా ఎటువంటి హక్కులు ఉన్నాయి, వారు సాధించాల్సినవి, వాళ్ళు పొందాల్సినవి, వాటిపైన కూడా అవగాహన పిల్లలకి కలగాలి. సర్టన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కి డెఫినెట్గా వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎడ్యుకేషన్ ఆన్ చైల్డ్ రైట్స్. అది కూడా మిస్సింగ్ పాయింట్ అనిపిస్తూ ఉంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు గత 25 సంవత్సరాలుగా మేము పోరాడుతుంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా 18 ఏళ్ల వరకు తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా 18 ఏళ్ల వరకు తీసుకురావాలని. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు మార్పు జరిగింది. ఇప్పుడు విద్యా హక్కు చట్టాన్ని కూడా మేము 8వ తరగతి వరకు కాదు అది ఇంటర్మీడియట్ వరకు పెంచాలనే డిమాండ్తో మరో ఉద్యమం మొదలు కాబోతుంది. ఈ తరుణం లోపల
ఈ జూనియల్ చట్టానికి చేసినటువంటి సవరణలు సూచించినటువంటిది ఇది శుభకరమైనటువంటి కావు. దీనివల్ల ఏమవుతుందనంటే ఇది ఒక రాజకీయపరమైన అంశం. అంటే ఈ చట్టాలు చేయడము, చట్టాలు సవరణలు చేయడం అనేది పార్లమెంట్లో జరుగుతూ ఉంది. ఈ బిల్లుని ముఖ్యంగా పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకుపోయి దీనివల్ల వచ్చే అనర్థాలు మిగతా యాక్ట్స్ మీద ఎట్లా పడతాయి, అంతర్జాతీయ ఒప్పందాల మీద దీని ప్రభావం ఎట్లా పడుతుంది, పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటిది సివిల్ సొసైటీ తరఫున ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతిమంగా ఇది రాజకీయంగా పరిష్కారం అయ్యేటువంటి అంశం కాబట్టి రాజకీయ పరంగా కూడా ఈ అంశాన్ని లేవనెత్తి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాము. మేము చేస్తున్నటువంటిది చిన్న ఉద్యమం అయినప్పటికీ కూడా విశాలమైనటువంటి పిల్లల శ్రేయస్సు కోరి మరికొన్ని చట్టాలు ఇట్లా బలి కాకుండా, మరికొన్ని చట్టాలకు ఇట్లాంటి మార్పులు సూచించకుండా అందరూ అటు మీడియా ఇటు సమాజము పౌర సమాజము అందరూ కూడా పిల్లల పక్షాన నిలబడి పిల్లలకు మేలు చేసేటువంటి చట్టాలని, పిల్లలకు మేలు చేసేటువంటి అవకాశాలని, పిల్లల్లో మార్పు తీసుకురావాలనేటువంటి వాతావరణాన్ని, ఒక చైల్డ్ ఫ్రెండ్లీ దేశానికి పనికొచ్చే చట్టాలని చేసే దిశగా ఈ ప్రభుత్వాలు, ఈ పార్లమెంట్లు, అసెంబ్లీలు మార్పు చెందే దిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తే ఈ పిల్లలకు రక్షణ ఉండే చట్టాలు వస్తాయని. దీనికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే అది ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరికి కొద్ది గొప్ప అవగాహన ఉండాలి, తెలవాలి అంటే ఏ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు అవగాహన అంటే ఒకటి, ఈరోజు కొన్ని అంశాలు బయట కనపడుతున్నాయంటే ఈ నేరాలు కానీ ఇవన్నీ పిల్లల మీద జరుగుతున్నాయి, చాలా అవేర్నెస్ వచ్చింది. మనం అట్లా చూస్తే ఇప్పుడు ఎంతో మీడియాలో చాలా మీడియా ఛానల్స్ ఒక్కొక్క అంశం మీద చేస్తూ ఉన్నాయి. ఒక చైల్డ్ మ్యారేజ్ మీద ఒక ఛానల్ ఫోకస్ చేస్తుంది, పిల్లల హక్కుల మీద ఒక ఛానల్ చేస్తుంది, ఆడపిల్లల హక్కుల మీద చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో అవేర్నెస్ వచ్చి ఆ కేసులన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు వెలుగులోకి వచ్చేవి కావు, కానీ ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. అట్లనే మాలాంటి వాళ్ళని కూడా ఎంతోమంది ఈ రకంగా ఆలోచించబట్టే ఇవాళ చట్టాలు కూడా చైల్డ్ ఫ్రెండ్లీ చట్టాలు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే మేమందరం కూడా ఈ జూనియల్ చట్టం పట్ల చాలా సంతోషపడ్డాము, అందులో చాలా మంచి ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. మరి అంత సంరక్షణ కలిగినటువంటి చట్టానికి ఇలాంటి మార్పులు వచ్చినాయి అనేది ఒక పెద్ద బాధ. వెంకటేశ్వర్లు గారు మీరేం చెప్తారు? ముఖ్యంగా ఏమంటున్నామంటే ఈ 18 సంవత్సరాల లోపల బాలు ఎవరైతే మాట్లాడదో 40% మంది ఉండి కూడా ఈరోజు మన భారతదేశంలో కానీ రాష్ట్ర పరంగా కానివ్వండి ఏదైనా ఒక చిన్న విషయము ఒక కులం సంబంధించి కానివ్వండి ఒక మతం సంబంధించి కానీ ఒక 10% 5% ఉన్న ఎవరైతే ఆ కులాలకు సంబంధించిన సవరణలు కానీ చేంజ్ చేయాలంటేనే చాలా ఆలోచించుకొని చాలా ఆలోచించే ప్రభుత్వాలు బికాజ్ వీళ్ళకు ఓటు హక్కు లేదు కాబట్టి 40% వర్గాలు ఏవైతే ఈ వర్గాలు ఉన్న పిల్లల గురించి కనీసం ఏమాత్రం వాళ్ళకి అవగాహన లేకుండా కూడా ఇప్పుడు దాన్ని ఆమోదించేదానికి ఆస్కారంగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇలాంటి విషయాల సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యులకు ఏవైతే నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క పార్లమెంట్ దీనికి పూర్తి అవగాహన ఎవరైతే ఉంటున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో సవివరమైనంగా ఎలాంటి ప్రభావం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే చూపిస్తున్నారు ప్రభావం ఇలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలను పరివర్తన చేయించాలి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అందరూ చెంచలగూడ, ఇప్పుడు చెంచలగూడ ఇప్పుడైతే మన పెద్దల నేరేదైతే అంటున్నావు జైలు అంటున్నావు అక్కడ సంఖ్య పెరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఇలా చేస్తున్నాయి, ఎప్పుడైతే ఉన్న వాటిని ఏదైతే మనం అమలు చేస్తామో అలాంటి సందర్భాలు ఏదైతే క్రైమ్ రేట్ తగ్గించవచ్చు. మీరు ఇవి తగ్గించుకు ఏజ్ తగ్గిస్తున్నారు కాబట్టి నేరస్తులు నేరస్తు శాతం పెరుగుతుందని అనుకుంటున్నాం. కాబట్టి ఏదైతే మనం పార్లమెంటేరియన్స్ ఎవరైనా అంటున్నామో వారికి ఈ విషయాల మీద కొంచెం అవగాహన కల్పించి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించే విధంగా చూస్తే బాగుంటుంది. ప్రముఖులు చెప్తున్న విషయాలన్నింటినీ చూసాము వాళ్ళ చర్చలో. ఈ చర్చలో మనకి అర్థమైంది ఏంటి అంటే చట్టం తీసుకురావడానికి మనం ఎంతో శ్రమించాం, కానీ ఆ చట్టం పూర్తిగా అమలు కాకముందే ఆచరణకు నోచుకోకముందే దానికి సవరణలు కూడా వచ్చేస్తున్నాయి. మరి ఈ సవరణలు అనేవి సవరణలు వచ్చినప్పటికీ కూడా అది బాలలకు ఫేవర్గా పిల్లలకు ఫేవర్గా ఉండేటట్టుగా ఉండాలని ఆశిద్దాం.